ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కంపెనీలో జరుగుతున్న కొత్త జంట ఎపిసోడ్ లో మాత్రం రీల్ అవ్వచ్చు, రియల్ అవ్వచ్చు, అసలు ఎంటర్టైన్మెంట్ దగ్గర వచ్చేసరికి అద్దరు కొట్టారు. మరి అసలైన సిసలైన విషయంకి వస్తాము, అదేంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట ఎవరు? మరి అది తెలియాలంటే ఇటువైపు ఉన్న వాళ్ళు రావాలి, అలాగే మీరు కూడా రావాలి. రీల్ జోడీస్ అండ్ రియల్ జోడీస్, ప్లీజ్ జాయిన్ మీ. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా రోజుల తర్వాత కంబైన్ గా వచ్చిన మా ఆది గారు అండ్ రామప్రసాద్ గారు, ప్లీజ్ జాయిన్ అస్. అండ్ ఆఫ్ కోర్స్ ఇంతకు ముందు మా రీల్ జోడీ పర్ఫామ్ చేసిన, ఆ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన రామ్ మాస్టర్ అండ్ అలాగే శ్రీకాంత్ మాస్టర్, ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ ద స్టేజ్. ఎపిసోడ్ బిగినింగ్ లో చెప్పాము, ప్రతి ఒక్క సెగ్మెంట్ కి కొన్ని స్కోర్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఉంటాయి, అండ్ ఆ ఫైనల్ మార్క్స్ వచ్చి ఎండ్ లో రివీల్ చేస్తామని. అయితే ఆ టైం వచ్చేసింది కాబట్టి ఇంద్రజ గారు, కెన్ వి ప్లీజ్ హావ్ యు ఆన్ ద స్టేజ్? బిఫోర్ దట్ ఎవరెవరికి మార్క్స్ అన్నది, అంటే దేని వల్ల ఎక్కువ తక్కువ అయింది అనేది చెప్పేసి ఆ తర్వాత విన్నర్ అనౌన్స్మెంట్ కి ఐల్ జాయిన్ ఇన్ ద స్టేజ్. ఫస్ట్ డాన్స్ కాంపిటీషన్ వరకు వస్తే మాత్రం రియల్ అయినా గానీ రీల్ అయినా గానీ అద్దర కొట్టారు, అందులో డౌటే లేదు. ఇంకా చెప్పాలంటే మోహిత్ గారికి, ఆరిఫ్ గారికి దీని డాన్స్ మీద పరిచయం లేకపోయినా వాళ్ళ పార్ట్నర్ కి సపోర్ట్ చేశారు. అండ్ ఇటు రీల్ జోడీలు అయితే అసలు అద్దర కొట్టేశారు, ఫైమా అయినా గానీ అంకిత అయినా గానీ ఇక వేరే లెవెల్ అన్నమాట. సో సూపర్ గా పర్ఫామ్ చేశారు. సో దాన్ని బట్టి ఒక 100 marks అట్టు 100 marks ఇటు అనేది జరిగింది. స్పెషల్ టాలెంట్స్ కింద ఇప్పుడు రమణ గారు పాట పాడారు, అలాగే మన సూర్య గారు మిమిక్రీ చేశారు. సో ఇవన్నీ కూడా సెగ్మెంట్ లో జాయిన్ చేయడం జరిగింది. సో దాని వల్ల కూడా కొన్ని మార్క్స్ అటు ఇటు షఫుల్ అయ్యాయి అన్నమాట. ఇకపోతే ఫైనల్ గా వీళ్ళ అందరినీ మార్క్స్ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక జోడీ విన్నర్ గా హైయెస్ట్ స్కోర్ తీసుకున్నారు, అదెవరో నేను అక్కడికి వచ్చి చెప్తాను. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కొత్త జంట ఫైనల్ 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 రిజల్ట్స్ దగ్గరికి వచ్చేసింది. ఇంద్రజా గారు కూడా వచ్చేసారు. సో మ్యామ్, ఓవర్ టు యు. యా, అందులో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఒక స్కిట్ చేశారు కలిసి. దే ఆల్వేస్ క్రియేట్ అ మ్యాజిక్. వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే అది ఒక ఆనందం, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఆ స్కిట్ లో రాజు అండ్ ఇమ్ము వీళ్ళిద్దరి పార్టిసిపేషన్ అండ్ అవన్నీ కూడా మార్క్స్ లో చిన్న చిన్న డిఫరెన్సెస్ అండ్ తేడా వచ్చాయన్నమాట. ప్రతి దానికి మీరు చేసిన ప్రతి యాక్ట్ కి మార్కులు వేస్తూనే ఫైనల్ గా ఏ ముహూర్తాన మనం కొత్త జంట అని పేరు పెట్టామో తెలియదు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట ఎపిసోడ్ లో నిజంగానే ఈ సంవత్సరం కొత్త జంటగా అయిన వాళ్లే ఈ రోజు మన విన్నర్ రమణ గారు. కానీ ఈ కొత్త జంట అనే టైటిల్ కి ఈ రోజు షోకి నిజంగా పర్ఫెక్ట్ డెసిషన్, ఎందుకంటే ఓన్లీ రమణ టాలెంటే కాదు, ఆ అమ్మాయి ఈ రోజే ఫస్ట్, వీళ్ళందరూ ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నవాళ్ళు, కానీ ఆ అమ్మాయి ఈ రోజే ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీదకి వచ్చింది. అమ్మాయి డ్యాన్స్ చేసింది, డైలాగులు చెప్పింది, కాబట్టి గేమ్ కూడా వాళ్ళిద్దరు మంచిగా 3 balls వేసారు, పాటలు పాడారు. వాళ్ళకి హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఎక్కడ అంటే ఫస్ట్ సెగ్మెంట్ లో వాళ్ళు 3 balls వేయడంతోనే హైయెస్ట్ స్కోర్ వెళ్ళిపోయారు. అలాగే ఈ రోజు ఆ విన్నర్ గా మన కొత్త జంట ఎవరైతే రమణ కుందన అయ్యారు కాబట్టి మనందరం వాళ్ళ పెళ్లికి వెళ్ళలేకపోయాం కాబట్టి వాళ్ళిద్దరినే ఇక్కడే ఉంచి మనందరం మన ఆశీర్వచనాలు, అంటే అక్షింతల రూపంలో మన ఆశీర్వచనాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కొత్త జంట ముందు అడుగు పెట్టండి, ప్రవేశించండి, రండి రండి. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట ఎపిసోడ్ విన్నర్స్ వచ్చి కొత్త జంట రమణ గారు అండ్ కుందన గారు. మన వెస్టర్న్ ఆచారం, ఇప్పుడు మన ఇండియన్ ఆచారం, ప్లీజ్.